ఇద్దరు కలిసి ఒక మంచి డ్యూయేట్ పాడండి ఇంకా నాకు బాగా ఇష్టం ఏంటంటే కళ్ళలోన్నా కళ్ళు పెట్టి చూడలేకున్నా నెక్స్ట్ మీరే పంచదార రాజా అమ్మకి పాటలు రావు వచ్చి కానీ ఇలాంటిది రాదు మీకు నచ్చింది వాడు నేను పాడి పాడి అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ అయిపోయింది టాప్ మాకు కొంచెం లేడీ వాయిస్ కూడా కావాలి కంపల్సరీగా మీరు పాడితే మేము వినాలి ఏదో వాకిట్లో నిలబడకు నాపై మరీ మరీ చూడకు మీకు నచ్చింది బాగా ఇష్టమైన పాట పాడాలి వాకిటిలో నిలబడకు నాపై మరీ మరీ చూడకు మాట్లాడకు సలిగాలి కేమి తొరవడకు పతి స్మరణమని తెలుసుకో కోయిలా కోయిలా అలా చిన్న చిన్న ఆ సూపర్ సూపర్ మంచి వంటలు మాత్రం సూపర్ అమ్మా వాటర్లు అంబాల మళ్ళ లేం పొంది ఎవరు లేనప్పుడు సౌండ్ పెట్టుకొని డాన్స్ చేస్తారు డాన్సర్ ఆ డాన్స్

టిక్ టాక్ చేసుకుంటా తప్పేముంది ఏముండ మొన్న కూడా రాంగోపాలవర్మరా రా రాంగోపాల వర్మ మనమిద్దరం ముద్దులు ఆడుకుందామని పెట్టారు మీ ఇద్దరా ఇది ఇది పెద్ద లొల్లి ఇది అమ్మాయి అమ్మాయి ముద్దులు ఆడుకునేది ప్రోమో వదిలాడు కదా రారా మన ఇద్దరం కూడా ముద్దులు ఆడుకుందాం మీరు ఇన్వైట్ చేశారా సో ఏది ఏమనుకున్నా సార్ సమాజానికి మంచి చెప్పాలి మంచి విధానాలను చూపించాలన్నదే నా ఆలోచన విధానాలు అలా నాలాగా ఎవరిని ఉండద్దు అంటాను నాలాగా ఎవరిని తాగొద్దు అంటారు సో అమ్మ నాకు కూతురు నా కూతురు రేపు ఎప్పుడైనా మీ నాన్న ఇంకొక ఆమెతో ఉన్నాడని అడిగినప్పుడు నా కూతురు ఎంత బాధపడుతుందో కూడా నాకు తెలుసు కానీ నాకున్న సిచ్యువేషన్ ఆపరేషన్ అయింది చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె వచ్చి నన్ను నా భద్ర తమ్ముడు గారి ద్వారా నన్ను ఆదుకుని నా ఆఖరి క్షణం ఈమెతోనే వెళ్ళిపోవాలి ఇది నేను సమాజానికి నేను కొల్లదిత నేనింతే నేను నేను చచ్చిపోయే టైంలో కూడా అనాథ సవాల్ని అంత్యక్రియలు చేసుకుంటూ అనాథ వ్యక్తుల్ని అన్నం పెట్టుకుంటూ నేను నేను బ్రతకాలనుకుంటున్నాను సార్ నా లాగా ఎవరు ఉండకూడదు సార్ నేను శేఖర్ని కూడా ఎప్పుడు ఇప్పటికీ ఎప్పటికీ శేఖర్ అంటే నాకు చాలా ఇష్టం శేఖర్ మాస్టర్ మొన్న కూడా మీ అబ్బాయిని తిడుతూ కూడా అరే శేఖర్లా అవకన్నా అన్నట్టున్నారు కదా శేఖర్లా అవకు నాకు అట్లా మోసం చేయకు అన్నట్టు శేఖర్ నా బిడ్డ వాడంటే నాకు ఇష్టం నువ్వు అంటే నాకు ఇష్టం నేను ఇద్దరు నాకు ఇష్టం రాదు శేఖర్ని ఎక్కడ కూడా నేను ఒక్క పైసా కూడా తగ్గించ నాకు మంచి బిడ్డ ఎవరన్నా ఉన్నారంటే శేఖర్ మంచి శత్రువు ఎవరన్నా ఉన్నారంటే శేఖర్ శేఖరా అలా అంటాను ఇప్పటికీ మార్పు రాలా పరిస్థితిలో ఒకసారి మందు ఎక్కువైనప్పుడు అమ్మ శేఖర్ ఫోన్ చేయంటాం ఓకే రాకేష్ మాస్ మాట్లాడుతున్నాడు అంటే అన్ని ఖర్చు కట్ చేసేస్తాడా వాడు అలా కట్ చేయడం కానీ శాఖర్ అంటే నన్ను సార్ ఏం ఏం సార్ ఈరోజు రంగు పూసుకోవచ్చు ఈరోజు కుర్రలాగా టాప్ టూస్ ఇది అమ్మ కొని వచ్చింది డ్రస్ ఆమె అంతా ఏం కొనిస్తారు ఈ ప్యాంటు ఎదు కాదు ఆమె సో

నేను ఆ బెడ్రూమ్లో లో జాబ్ పోయేది ఇబ్బంది పడకుండా ఉంగుల మెరుపులు వచ్చాయి అమ్మ కడుపు నెప్పుంటే లోపల లోపల పడుకుంటుంది నేను హాల్లో పట్టు ఉరుములు మెరుపులకి మన హైదరాబాద్లో పని వచ్చింది ఇంకా అమ్మా అన్న ఈ జిడ్లు దుప్పట్టు తీసుకుంటాను ఇప్పుడు వేసుకునే కిటికీ కిటికీలు కొట్టేస్తున్నాయండి నాకు ఓ పక్కన నెప్పితే బాధండి మగనగా పడుతుంది ఈ శబ్దాలకి నేను అడిగిలిపోయినంత ముందు అళ్ళు కొట్టారు కదండి అద్దాలు పగలు కొట్టారు కదా అది వచ్చేసిందండి గుర్తు ఇంక అంతే దిండు అది పట్టుకొని వచ్చి సాయమే పడిపోయినాయి అందులో అప్పుడు ఈ నా రూమ్ లోకి గెంటేసి లాక్ ఏసేసి నేను వీడియో తీసేసాను

చేయాలని చెయ్యాలని చేశారు సార్ ఎప్పుడన్నా మీరు ఆలోచించండి చూడండి చెయ్యాలని చేశారని అంతే తనకి ఏ వండినా పంపిదానండి ముందు ముందు శరణకి అమ్మా అని ఆ అబ్బాయికి అబ్బాయికి రూమ్ ఇప్పించా నేను మిదిపై స్టూడియో పెట్టిచ్చా నా కంప్యూటర్ మొత్తం దోచేశాడు అవునండి తెలిసి నేను తప్పు చేశాను అని అప్పుడు ఇక్కడికి వెళ్ళాను కదా మహాబలి తిరుపతి కాదు తమిళనాడు శివరాత్రికి వెళ్ళాను మన సద్గురు ఆదియోగి అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడ నిద్ర చేశాను ఈడీలోపు వీడు ఏం చేయాలో కంప్యూటర్ మొత్తం లైన్ చేసుకొని నా వీడియో వాడి ఛానల్లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూ అమ్మా నేను ఆమెను ఉంచుకున్నావు అంటే రే నీ దగ్గర ఉన్న అమ్మాయి ఎవర్రా నువ్వు తీసేసి చెప్పు శ్రీకృష్ణుడు ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు రా ఎంత చీటింగ్ అంటే అది అసలు పోలీస్ స్టేషన్లో నేను ఏం మాట్లాడలే సిఐ గారు అయితే నువ్వు వాడివి నువ్వు తాగు నిన్ను నువ్వు దిచ్చుకో ఎవరిని తిట్టద్దు నిన్ను చీట్ చేశారా ఏదో అని పక్క పెట్టు రాకేష్ మాస్టర్ మంచివాడివి నువ్వు ఒక్క చెయ్యి కూడా వాడి సార్ అంటే డిపార్ట్మెంట్ నేను వాళ్ళకి కూడా తెలిసిపోయింది సార్ మాస్టర్ మంచివాడు వాడికి అందం పెట్టిన పాపానికి వాడికి రోజు నాన్ వెజ్ లేదా ఉండడు అమ్మ వాడికి చికెన్ పెట్టమ్మా అసలు కూర దింపగానే అనివారండి ముందు ఇచ్చేయమ్మా ఫోన్లే మా బిడ్డ ఇద్దరు ఉన్నారు ఒక ముక్క రెండు ముక్కలు ఇంకో ముక్క ఏమనివారండి మీ దగ్గర ఉండేవాడు పైన వాడికి స్టూడియో పెట్టిచ్చాడు ఈ చెయ్యి ఏం చెయ్యో దరిద్రపు అలా కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను సార్ నేను చనిపోయేటప్పుడు కొన ఊపిరిలో శాఖ గుర్తు చేసుకున్నాను సార్ అంత నేను శేఖర అంటే నాకు ఇష్టం అండి అమ్మా తప్పన్నానా లేదు నేను ఇప్పుడు నైట్ ఇంటికి వెళ్ళినా మందు వేసుకుంటూ శాఖరణ గుర్తు చేసుకుంటాను ఒక నా ఎవరు పాడైన నేను చచ్చిపోయేటప్పుడు కూడా నేను మర్చిపోయాను మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ దగ్గర నుండి వెళ్ళిపోయినప్పుడు సర్జరీ చేసేటప్పుడు కూడా శేఖర్ అన్న డాక్టర్స్ డోస్ ఎక్కిస్తున్నారు రాజమండ్రి కుర్రోడు ఒక అబ్బాయి డాక్టర్ నన్ను లోపలికి తీసుకెళ్లిపోయారు ఆపరేషన్ దిఖార్ ఏంటి శాఖర్ అంటున్నా శాఖరు ఈయన శిషుడు అతన్నే రెండు సర్జరీలు జరిగాయి రెండు ఆపరేషన్లో శాఖర్ శేఖర్ తర్వాత మళ్ళీ రెండు ఆపరేషన్లు అయినాయా ఈఎస్ఐది అడ్మిట్ చేశారా అది అయిపోయిన తర్వాత ఒక ఆపరేషన్ అయిందా ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చా మీ దగ్గరకు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చి చందానగర్కి వెళ్ళిపో తర్వాత మళ్ళీ సర్జరీ జరిగింది మళ్ళీ ఆపరేషన్ జరిగింది బ్లడ్కి అక్కేవాడిని కదా శాఖార్ శాఖ అందువల్ల నన్ను నమ్మే ప్రజలు నేను ఒకటే చెప్తున్నా నేను చనిపోయేటప్పుడు కూడా నాకు శాఖ అంటే ఇష్టం నేను అంత నేర్పేవాడి విద్య విద్యను నేర్పాను వాడు నన్ను ఒక తండ్రిగానే కానీ చూశాడు వాడు చడ్డాడు కాదు సార్ నా దగ్గర రూపాయి తినలేదు తర్వాత మనసు కొంచెం అది చెప్పుకోలే అది నేను అంటాను అది శాఖ నువ్వు నేను అప్పుడు అమ్మ అమ్మని నమ్మేశా నిన్న వేరే చోట మందు తాగడానికి వెళ్ళాను భద్రాని పిలిచి బిర్యానీ పెట్టి ముందు మా భద్రత పట్టు ఇంకొక అబ్బాయి వచ్చాడు మీ ఫ్రెండు ఎవరు అమ్మ దేవి శ్రీదేవి ఎవరికి లోడ్ చేయకుండా అందరికి భోజనం పెట్టుకుని ఆ మాట వినకుండా ఆ అన్నాన్ని పాడు చేస్తే కోపాడతావు అమ్మ మీద ఎందుకు పాచిపోయింది అన్నం ఒకరన్న అన్న ఇప్పుడు మనమిత్రం తినలేకపోయాం ఎదుటి వాళ్ళ కన్నా పెట్టాలి కింద వాచ్మెన్ పిచ్చి అన్నే చేస్తా అట్లా శాఖర్ నువ్వు నేను కలిసి ఎవరి దగ్గర అబద్ధం ఆడొచ్చు తిన్నారా అంటే తినొచ్చామని అబద్ధం ఆడతాం కానీ నువ్వు నేను అబద్ధం ఆడుకోకూడదు అది నా ఫీలింగ్ ఎక్కువ అయిపోయి శేఖర్తో వాడు వాడిని నేను అంటాను నేను రే ఎవరితో గొడవ నాగేష్ రెడ్డి ఉన్నాడు డైరెక్ట్ ప్రేమిరక్షిత్తో డాన్స్ మాస్ట్ నేను రెడ్డిని అడిగాను నేను వాడికి సాంగ్ ఇవ్వంటే నేను రక్షిత్కి ఇస్తాను అన్నాడు ఈరోజు రక్షిత్ గొప్పడా శాఖర్ గొప్పడా అంటే శాఖర్ గొప్పడయ్యాడు మరి కానీ ఈరోజు తల ఏడు పెట్టుకుంటాడు నాగేశ్ రెడ్డి నాగు రెడ్డే నేను రెడ్డే రెడ్డి ఫీలింగే నేను పట్టించుకోను శాఖర్ కమ్మడు వాడికి నేను సపోర్ట్ చేస్తాను నాకు నాకు ఒప్పుడుగా ఉండరా నువ్వు అంటాను సో అలాగా నేను చనిపోయేటప్పుడు ఆ అమ్మకి అగ్రిమెంట్ రాసాను ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్లో ఒక పది లక్షలు నీకు వచ్చే విధంగా చేస్తా అడగలేదండి అమ్మ నేను కరోనా దగ్గరికి వెళ్తాను అంతే కరోనా దగ్గరికి వెళ్తున్నాను అమ్మా నా ఏమో ఎటు ఉంటాను పోదు నువ్వు తిట్టుకోకూడదు నువ్వు బాధపడకూడదు కరోనా సేవలు సంతకం పెట్టించేసారు దాహ సంస్కారాలు చేయాలి నేను సో కరోనా సేవలను దహన సంస్కారం చేయాలంటే నేను చచ్చిపోతే నీకెవరు దిక్కు రేపు నా బిడ్డలు వస్తారు అదో ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ రెండు లక్షల యాభై నాలుగు వేల ఉన్నారు రేపు ఏదైనా ఉంటాయి ఏదైనా పది లక్షలు వచ్చేటట్టుగా నేను చేస్తాను దో అగ్రిమెంట్ లేదు ఛానల్ నువ్వు తీసేసుకోండి ఏం సార్ తప్ప వాళ్ళకి ఛానల్ నువ్వు మీటింగ్ చేసి నా బొమ్మ పెట్టు రాకేష్ మాస్టర్ బొమ్మ ఒకటి పెట్టుకొని యూట్యూబ్ నడుపుకో వస్తుంది నెలకు ఒక పదివేలు ఐదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు నాకు నెక్స్ట్ మంత్ లక్ష డెబ్భై వేలు వస్తుంది నా మీద ప్రజలు చూసి వస్తుంది ప్రజలకు పెడతాను మిగతా డబ్బులు మీరు తీరండి నా భార్య పిల్లలు కూడా పంపుతానున్నాను అదే వేరే వాళ్ళు అయితే లేడీ ఆయన అడుగుతుంది నువ్వు ఇలా సాగులు కడికి వెళ్తుందావు చచ్చిపోతే నా బ్రతికేంటి అని లేడీ అడుగుతుంది మగవాళ్ళు కూడా నీకు ఇప్పుడే ఆశ్రాసి ఇచ్చాను వాళ్ళు దెబ్బ పెడతారు అలాంటి గుణం ఇద్దరికే లేదండి ఆయన అంతటా ఆయనే అన్నారని వద్దు మాస్టర్ మీరు బతికుండాలి అసలు మీరు బతికుంటేనే కదా నాకు అంటే నీకు తెలియదమ్మా అమ్మా నేను పోతే ఏం చెప్తావు నీకు ఆధారేంటి అని భద్రా చేత వంద రూపాయలు ఎంటర్టైన్మెంట్ నువ్వు తీసుకో శాంసరో సో ఎస్ఆర్కే అంటే ఎస్ అంటే శాంసరో ఆర్ అంటే రాకేష్ కే అంటే కలమ్మ తల్లి నిలయం నేను అలాగే ఇక ఏముంది సార్ పోయేటప్పుడు ఈ బట్టలు కూడా ఒకటి వచ్చిన పడేసినట్టు పడేసేస్తున్నారు సేవలని మన టిఎన్ఆర్ సార్ ఏమైపోయారు అందువల్ల నాకు చావుంటే అంటే భయం లేదు నేను మళ్ళీ మీకు లాస్ట్ ఒక మాట చెప్తున్నాను నాటకాల జగతిలో జాతకాల జావలే కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీచలి నీటిలో తారా ఉండదు నింగిలో చేప ఉండదు నీకు నీ బాధేత పరువాల పాప చెరువుల్లో చేప నీరంతా కడిగేస్తున్నా అది చూచి లోకం సిరేస్తే గాలం జాలైన కాపాడేనా విలువ జన్మకి సిలువు పడేనా విధికి గులామై ధర్మం తల వంచేనా చేయిన మేసేటి కంచర్లేనా నాటకాల జగతిలో జాతకాల జావలే కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీచలి మన టీఎన్ఆర్ గారికి కూడా అదే చలి అందువల్ల ఏ మెతుకుపోయేదేం లేదు ఉన్నది అనుభవించాలి ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు వెళ్ళిపోవాలి అంతే హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ పండ్స్ భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం